దేవతలను గురించి ఆలోచించేద్దాం. ఆదిలేని నిత్యత్వం, ఆదిలేని నిత్యత్వం అంటే సృష్టికి ముందు నిత్యత్వం ఉంది. సృష్టికి ముందున్న నిత్యత్వంలో దేవుడు దేవత్వం గురించి ఆలోచించేద్దాం. కీర్తన 9వ అధ్యాయంలో సృష్టికి ముందు దేవత్వం, కీర్తన 9వ అధ్యాయం ఇది మోషే ప్రార్థన. మోషే ప్రార్థన సన్నిధి రాబడినాయి. మొదటి వచనం నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపు మునుపు నీవే దేవుడు. కాబట్టి పర్వతాలు పుట్టక మునుపు అంటే భూమిని లోకాన్ని పుట్టించక మునుపు, జగత్తు పునాది బడక మునుపు అనే మాటకు ఆ మరో స్వరూపం అనమాట. మనిషి యొక్క భాష అది. జగత్తు పునాదిలో బడక మునుపు అనేది కొత్త నిబంధన భాష అయితే, మోషే తన భాషలో లోకం పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగములకు నీవే దేవుడు. కాబట్టి మోషే ఆరాధ్య దైవం. ఆయన గురించి మాట్లాడినప్పుడు మోషే తన ఆరాధ్య దైవాన్ని గురించి మాట్లాడాయా, లోకం పుట్టుకు పర్వతాలు పుట్టక మునుపు భూమిని లోకాన్ని పుట్టించక మునుపు యుగ యుగములకు నీవు దేవుడు అనే సమాచారము గ్రంథం తెలియజేసింది. అప్పుడు ఇంకెవరైనా ఉన్నారా నిత్యత్వంలో? ఇంకెవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారంటే గ్రంథం యోహాను సువార్త 17వ అధ్యాయంలో 5వ వచనం సమాచారం రాబడింది. యోహాను సువార్త 17:5 కావున యేసు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నారు. వాస్తవానికి అది ముందు మోషే ప్రార్థన ఆలోచించి మొదలు చూసాం. మోషే ప్రార్థన 9వ కీర్తన. ఇప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయం క్రీస్తు ప్రభు ప్రార్థన. ఈ ప్రార్థనలో 5వ వచనం సమాచారం. తండ్రి లోకము పుట్టక మనకు నీ యొక్క నాకు ఏ మహిమ ఉండనో. ఎక్కడ ఎవరున్నారు లోకం పుట్టక మనకు? నేను కూడా ఉన్నాను. లోకం పుట్టక మనకు నేను కూడా ఉన్నాను అని ప్రభానేసి తెలియజేశాడు. ఒక ప్రభు నీ సంబంధం చెప్పాడు అంటారు మీరు. అంటే మీ సాగు నాకు అర్థం సంబంధం లేదు. గంధం మాత్రం సమాచారం తెలియజేసింది. లోకము పుట్టక మునుపు నీ యొక్క నేను ఉన్నాను అన్నాడు ప్రభానేష్. అంగీకరించిన వాళ్ళు అంగీకరించారు, కాదన్న వాళ్ళు కాదన్నారు, అది వేరే సంగతి. లోకం పుట్టక మునుపు నీ దగ్గర నేనున్నాను అన్నాడు ప్రభానేష్. ప్రభానేష్ సత్యవంతుడేనా? అబద్ధం చెప్పాడా సత్యం చెప్పాడా? సత్యవంతుడు ప్రభానేష్ సత్యవంతుడు అయితే ప్రభానేష్ తండ్రితోనే మాట్లాడుతున్న సందర్భం ఇది. మోషే చేసిన ప్రార్థన 9వ కీర్తన 17వ అధ్యాయం ప్రభానేష్ చేసిన ప్రార్థన. తండ్రి లోకము పుట్టక మనకు నీ యొక్క నాకు ఏ మహిమ ఉండేనో, నేను లోకం పుట్టుకు నీ దగ్గర నేనున్నాను అని చెప్పని నిత్యత్వంలో ప్రభువు యేసు ఉన్నట్టు ప్రభువు యేసు స్వయంగా మాట్లాడాడు. నిత్యత్వంలో దేవుడు ఉన్నాడు, నిత్యత్వంలో క్రీస్తు ప్రభువు ఉన్నాడు గ్రంథం ప్రకారం. ఇంకెవరైనా ఉన్నారా? ఫిబ్రవరి 9వ అధ్యాయం 14వ వచనంలో ఇంకొక వ్యక్తి కనిపిస్తుంటాడు. ఫిబ్రవరి 9వ అధ్యాయం 14వ వచనం నిత్యుడగు ఆత్మ ద్వారా. అదే నిత్యుడు ఆత్మ ఒక ఆయన ఉన్నాడు. ఆత్మ నిత్యుడు అనే ఒక విశేషమైన సంగతి అక్కడ తేటగా కనబడుతుంది. నిత్యుడు అంటే నిరంతరం ఉండేవాడు. ఎవరు? ఆత్మ. ఆత్మ ఈ సందర్భంలో పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నిత్యత్వంలో ఉన్నాడు అని గ్రంథం తెలియజేసింది. నిత్యుడగు ఆత్మ ద్వారా దేవునికి తను తాను నిర్దోషునికి అర్పించుకున్న క్రీస్తు రక్తము నిర్జీవకులను విడిచి జీవముగా దేవుని మనసు సేవించడానికి మీ మనసాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది అని చెప్పేసి ప్రత్యేకం. కాబట్టి పరిశుద్ధాత్మ ఏం చెప్పాడంటే నిత్యత్వంలో నేను కూడా ఉన్నాను అన్నారు. దేవత్వం నిత్యత్వంలో దేవుడున్నాడు, నిత్యత్వంలో క్రీస్తు ప్రభు ఉన్నాడు, నిత్యత్వంలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. అదే నిత్యత్వంలో సంగతి అయిపోయిన తర్వాత సృష్టి ప్రారంభం అప్పుడు 2వ విశేషమైన సంగతి. సృష్టి ప్రారంభంలో దేవత్వం, ఆ సంగతి మనం మాట్లాడుతున్నాం. సృష్టి ప్రారంభంలో దేవత్వము యొక్క విశేషమైన సంగతిలో గ్రంథం చెప్తే మీరు జాగ్రత్త కల్పించాల్సిన అవసరం ఉంది. వంకటి మాటలు బోల్డా నిన్న
ఆ మాటలు తీసి పక్కన పడేసి గ్రంథం చెప్పే సంగతి ఆలోచించాలని ప్రయత్నం చేద్దాం. భూమిని సృష్టించే కార్యక్రమం ప్రారంభం అవుతుంది. భూమిని సృష్టించే కార్యక్రమంలో ఎవరెవరు ఏమేం పనులు చేశారు, నిత్యత్వంలో ఉన్న వారిలో ఎవరు ఏ పాత్ర పోషించారు అనే సంగతి గ్రంథం తెలియజేస్తుంది. నంబర్ వన్, ఆది కాండం 1:1 ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించాను అని రాబడింది. నా ప్రశ్న ఏంటంటే, నిజంగా దేవుడు భూమి ఆకాశం తానే స్వయంగా సృష్టించాడా? బైబిల్ చెప్పండి, బైబిల్ చెప్పండి. కానీ బైబిల్ ఇంకా సంగతి చెప్పండి, దాని జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆదిలో దేవుడు భూమి ఆకాశం సృజించాను, భూమి నిరాకారంగా శూన్యంగా ఉండేను. ఆ గాథ చదివిపోయిన దేవుని ఆత్మలు నడుచుండేను. సృష్టి చేసినప్పుడు, దేవుడు సృష్టి చేసినప్పుడు ఎవరెవరున్నారు, ఎవరెవరున్నారంటే ఆది కాలంలో 3 పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆ గాథ చదివిపోయిన దేవుని ఆత్మలు నడుచుని పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఇంకెవరైనా ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారంటే యోహాను సువార్త 1:1 ఆది అందు క్రీస్తు ప్రభువు ఉండేను, వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొక్క ఉండను, వాక్యము కుమారుడు ఉండరా, కథ చెప్పద్దు. ఆదిలో కుమారుడు ఉన్నాడంటే అలాంటి కుమారుడు అనేక మంది కావాలని భూమి మీద నరుణం చేశారంటే కథ చెప్పేవాళ్ళు ఉన్నారు, బోళ్ళకి మంది కథలు కాదు ఇది. ఆది ఎందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొక్క ఉండను, వాక్యము దేవుడే ఉండను, కుమారుడు ఉండలేదు. ఆది ఎందు కృష్ణ కుమారుడు ఉండలేదు, దేవుడే ఉండను. సమస్తమును ఆయన మూలముగా కలిగాను, కలిగినదేదో ఆయన లేకుండా కలగలేదు అని చెప్పాడు ప్రత్యేకించి. కాబట్టి ఆదిన దేవుడు భూమి ఆకాశం సృష్టించినప్పుడు క్రీస్తు ఏం చేశాడు, సృష్టిలో క్రీస్తు యొక్క పాత్ర ఏంటి, సృష్టిలో తండ్రి అని దేవుని యొక్క పాత్ర ఏంటి. గ్రంథం తేడా చెప్పేస్తుంది, జాతి గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీకు ఏం సంగతి తెలియరాకపోవచ్చు, గ్రంథంలో ఈ సంగతులన్నీ సత్యాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేసాడు ప్రత్యేకించి. ఆ డిస్ట్రిబ్యూట్ అయిన సంగతులు అనేది ఒక చోటకి తీసుకొచ్చి సత్యాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. మొదటి కొరింథి 8:1 సృష్టి పరమాత్మ దేవుడే చేశాడా లేకపోతే ఇంకెవరైనా చేశారా, క్రీస్తు చేశాడని ధర్మం చెప్పింది. సమస్తం ఆయన మూలముగా కలిగేది, కలిగిన లేదు అని లేకుండా కలుగులేదు అన్నాడు. కొలసి 1:7 క్షమించాలి, మస్తా మధుర గ్రంథికి వస్తాను, మర్చిపోలే నేను. కొలసి 1:15 క్రీస్తు ప్రభుని గురించి గ్రంథం మాట్లాడు. ఆయన క్రీస్తు ప్రభు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడైన సర్వ సృష్టిని ఉత్పత్తి చేసిన వాడే ఉన్నాడు, సర్వ సృష్టిని పుట్టించిన వాడే ఉన్నాడు, ఆది సంభూతుడైన పుట్టించిన వాడే ఉన్నాడు, సర్వ సృష్టిని పుట్టించిన వాడు క్రీస్తు ప్రభు. ఏమనగా ఆ ఆకాశం అందునవి, భూమి అంటే కంటి కనిపించేవి కానీ అదృశ్యమైనవి కానీ, సింహాసనలైన ప్రభుత్వంలోనూ ప్రధానులైన అధికారులను ఆయన సృజింపబడను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఎవరికైనా ఎవరు ముందుగా ఉన్నవాడు, కృష్ణ ప్రభు అన్నిటికంటే సృష్టి కంటే ముందుగా ఉన్నవాడు, సమస్తమునకు ఆధారభూతుడు. కాబట్టి సృష్టి చేసేటప్పుడు ప్రభువు నేస్తున్నాడు, సమస్త మనకు ఆధారభూతుడై ఉన్నాడు, ఆయన మూలమే సృష్టి కలిగింది అని గ్రంథం తెలియజేస్తుంది. అసలు దేవుడు ఆదిలో దేవుడు భూమి ఆకాశం సృజించాడంటే దేవుడు ఏం చేశాడు, కృష్ణప్ప ఏం చేశాడు, ఏం చేశాడు. మొదటి కొరింత చెప్పాను కదా, మొదటి కొరింత 8:5 చదువుతాను ఇప్పుడు. దేవతలను పడిన వారును ప్రభువులను పడిన వారిని అనేకులు ఉన్నారు, ఆకాశం అందులో భూమి మీద దేవతలను పండి ఉన్నాడు, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి ఆయన మనసు నుండి కలిగిన సంగతి, ఆయన నుండి సమస్తమును కలిగిన మనం ఆయన నిమిత్తం ఉన్నాం, ఆయన కోసం ఉన్నాం. దేవుని నుండి కలిగిన, దేవుని ఆలోచనలు కలిగిన కార్యక్రమాలు ఇది. కాబట్టి దేవుడు ఏం చేశాడు అన్నమాట, ఆలోచనలు దేవుడు ఆలోచన సప్లై చేశాడు, మనం ఆయన నుండి కలిగాం. నుండి అంటే ఆయన మనసులో నుండి అనే ఆలోచన భావన, గ్రీక్ యొక్క భావంలో నుండి మనం ఆలోచన చేస్తే ఆయన మనసులో నుండి అనే భావన కలిగిస్తుంది. దేవుని యొక్క మనసులోని సమస్య కలిగిన మనం ఆయన నిమిత్తం దేవుని కోసం ఉన్నాం, మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమని కలిగిన మనం ఆయన ద్వారా కలిగిన వారం. కాబట్టి వాస్తవం ఏం జరిగిందంటే,
దేవుడు సృష్టిని గురించిన ఆలోచనలు బయటపెట్టాడు, దానికి ఆకారం ఇచ్చినవాడు ప్రభువు యేసు. దేవుని ఆలోచనలకు ఆకారం ఇచ్చిన వాడు ప్రభువు యేసు అని విశ్వాసం. దేవుడు ఆదిలో భూమి ఆకారం సృష్టించినప్పుడు సృష్టి సృష్టించే ఆలోచన దేవునికి కలిగింది, ఆ సృష్టికి ఆకారం ఇచ్చినవాడు ప్రభువు యేసు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ కుదరదండి, చెల్లుబాటు కాదు, కుదరదండి. దాని లక్షణాల ప్రకారంగా ఏదో మనుషులు కథలు మాట్లాడుతుంటా ఉంటారు. పరిశుద్ధాత్మ ఏం చేశాడు? అగాధ జనాలపై దేవుని ఆత్మ అల్లాడుతుండేది అని రాబడింది మూడవ వచనంలో. అది కన్నా ఒకటో జీవన అల్లాడుతుండేది, ఏడుస్తున్నాడు అని కొంతమంది చెప్పారు. పరిశుద్ధాత్మ అంటే అల్లా అలాడుతున్నాడు, అల్లాడుతున్నాడు అని ఏడుస్తున్నాడు అని చెప్పారు. దౌర్భాగ్యం ఏం చేశాడు పరిశుద్ధాత్మ నీకు తెలిసిన అదే ఏం గ్రంథం ఏం చెప్పని చూస్తాం. యశో గ్రంథం 40వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ ఏం చేశాడు? అది ఏడుస్తున్నాడు అక్క ఏం చేశాడు ఇక్కడ చెక్కింది గ్రంథం తెలియజేస్తుంది. 12వ వచనండి, 40వ అధ్యాయం 12వ వచనం సమాచారం రాబడింది. తన పురుషిటిలో జామ కొలిచిన వాడెవడు, జలమును కొలిచిన వాడెవడు, జాలతో ఆకాశించిన వాడెవడు, భూమిలోని ఉంచిన వాడెవడు, త్రాసుతో పర్వతించిన వాడెవడు, తూనికి చేతనవాడు, యహోవాత్మ పరిశుద్ధాత్మ, యహోవాత్మకు నేర్పిన వాడెవడు. ఆయన మంత్రి కాబట్టి వాస్తవానికి పరిశుద్ధాత్మ ఏం చేశాడు? మన గాలి జలమల పైన ఏం చేస్తాడు? అలవాడుచున్నాడు కాదు, ఏం చేస్తున్నాడు వాస్తవానికి? తన పుడి చిట్లో జలమును కొలిచిన వాడు. ఈ సముద్రాలు నదులు ఉన్నాయే, సముద్ర నదులు జలాలు శాంత కొలిచిపోసాడంట. ఎంత ఇంత ఎంత ఉంది సముద్ర జలాలు నదులు. తన పుడి చిట్లో జలమును కొలిచిన వాడు, జానతో ఆకాశము కొలిచిన వాస్తవానికి ఆకాశాన్ని కొలచడానికి జానలు బనికిరావు, భక్తులు బనికిరావు. ఆకాశాన్ని కొలచడానికి కాంతి సంవత్సరాలు ఉన్నాయి, మనుషులు కనిపెట్టిన కాంతి సంవత్సరాలు. కాంతి సంవత్సరం అంటే కాంతి ఒక సెకండ్కు 186,000 మైళ్ళు స్పీడ్తో పోతుంది. అలాంటి కాంతి సంవత్సరాలతో కొలుస్తారు. కాబట్టి కాంతి సంవత్సరం అంటే ఒక సెకండ్కి 186,000 ఇంటూ 60 ఒక నిమిషానికి వస్తుంది, ఇంటూ 60 ఒక గంటకు వస్తుంది, ఇంటూ 24 ఒక విధానానికి వస్తుంది, ఇంటూ 365 ఒక సంవత్సరానికి వస్తుంది. అది కాంతి కాంతి సంవత్సరంతో కొలిచేది ఆకాశం ఆకాశాన్ని జ్ఞానంతో కొలవడవడం. పరిశుద్ధాత్మ జ్ఞానేశాడంట ఆకాశానికి ఎంతో కొలు చూసిన వాడేవాడు, భూమిలోని మన్నంతా పదపత్రంలో ఉంచిన వాడేవాడు, పర్వతాన్ని చూసిన వాడేవాడు, తునుక్కో కొండను చూసిపెట్టేసినాడు ఎవడు. ఏం చేశాడు పరిశుద్ధాత్మ? అలలాగట్లా దేవుని సృష్టికి కొల పరిమాణాలు సరిపరిచేసేటువంటి పరిశుద్ధాత్మ చేసిన కార్యం. దేవుని సృష్టి ఆలోచనకు రూపం ఇచ్చినవాడు క్రీస్తు ప్రభు, వాటి కొల పరిమాణాలు స్థిరపరిచేవాడు పరిశుద్ధాత్మ. కాబట్టి సృష్టికి ముందుగానే దేవుడు ఉన్నాడు, కృష్ణ ప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నారు. కథలు చెప్పొద్దిక, కథలు చెప్పొద్ది. దేవత్వం దేవత్వం చేసే విశేషమైన కార్యక్రమాలు. నిత్యత్వంలో కృష్ణ ప్రభు దేవుని సమూహంలో మహిమానుభవిస్తున్నాడు అని తన సొంతంగా చెప్పుకున్నాడు. మరోసారి చదువుతా మాటలు 17వ అధ్యాయం 5వ వచనంలో, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు, నీ యొద్ద నువ్వున్నావు నేనున్నాను, నీ దగ్గర నేనున్నాను అని అర్థం. నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేది, ఉండు అంటే మాత్రమే కాదు మహిమ కూడా ఉంది నాకు, మహిమ ఉండే ఆ మహిమతో నన్ను ఎప్పుడు నీ యొద్ద మహిమపరచుకుంది అని చెప్పేసారు ప్రత్యేకించి. అందువలన క్రీస్తుబాబు లోకం పుట్టక మునుపు ఉన్నవాడు, పరిశుద్ధాత్మ లోకం పుట్టక మునుపు ఉన్నవాడే. ఆ గాధజాల మీద దేవునాత్మ అలవాడుచుండే అనే మాటకు అర్థం చెప్పేశాను. ఇప్పుడు నేను ఖచ్చితంగా దేవుడు ఆలోచించి సృష్టిని గురించి ఆలోచన చేసిన వాడు దేవుడు, ఆలోచనకు రూపచిత్రం ఇచ్చిన వాడు ప్రభువైన యేసు, వాటిని కొలపాలి మన వేసు స్థిరపరిచిన పరిశుద్ధాత్మ. ముగ్గురున్న రానాడే తండ్రి కుమార పరిశుద్ధాత్మ యాగదేవుడు కాదు, వారు వేరువేరుగా ఉన్నవాళ్ళే. దేవత్వం విశేషమైన దేవత్వాన్ని గురించిన సమాచారం అది. దేవత్వంలో దేవుని యొక్క పాత్ర ఏంటి? దేవత్వంలో క్రీస్తు ప్రభు యొక్క పాత్ర ఏంటి? దేవత్వంలో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఏంటి? ఆ సంగతి మనం ఆలోచించేస్తున్నాం. దేవుడు ఏం చేస్తాడు? ఎఫెసీయులకు 1వ అధ్యాయంలో
దేవుడు ఏం చేస్తాడో సంగతులు తేటగా తెలియబడ్డాయి. 8వ వచనం సమాచారం రాబడింది, ఎఫెసు 1:8 నుండి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు, ఎప్పుడంటే అప్పుడు జరగాల్సిన ఏర్పాటు కాదు అది. కాబట్టి పరమాత్మ దేవుడు ఎప్పుడంటే అప్పుడు జరిగించే కార్యక్రమాలు కాదు, ఆయన సంకల్పం నిర్ణయిస్తాడు కాలం. ఏ కాలంలో ఏం జరగాలనే సంగతి నిర్ణయించే కార్యక్రమాన్ని పరలోకమైన దేవుడు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తుంటాడంటే కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దేవ సంకల్పం మనకి తెలియజేసి మనం సంపూర్ణ జ్ఞాన వివేకం కలవాలంటే ఆ కృపను మన విశ్రమించేస్తాం. ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ సమస్తమైన క్రీస్తుంది ఏకంగా సమకూర్చమని ఆయన సొంత నిర్ణయం చేసుకుంది. కాబట్టి దేవుని యొక్క నిర్ణయం దేవుడు ఏం చేస్తుంటాడు, క్రీస్తు యేసులో పరలోకం ఉన్నాయి భూమి మీద ఉన్నాయి అంతటిని ఏకంగా సమకూర్చాలని నిర్ణయం చేసుకున్నవాడు ఆయన దేవుడు. దేవుడు వాస్తవానికి ఏం చేస్తుంటాడంటే ఏ పోర్ట్ఫోలియో ఉపయోగిస్తుంటాడంటే కాలములు సమయాలు అని తన స్వాధీనం ఉంచుకుంటాడని క్రీస్తువు తల్లి తెలియజేశాడు. అపోస్తల కార్యక్రమం 1వ అధ్యాయంలో 7వ వచనం నుండి, అపోస్తల కార్యక్రమం 1వ అధ్యాయం 7వ వచనం సమాచారం రాబడింది. ప్రభునేసు ఆరోహణమైన సందర్భం అది, అది సంగతి. కాలములను సమయాలు తండ్రి తన స్వాధీనం ఉంచుకున్నాడు. దేవుడు ఏం చేస్తుంటాడు, కాలాన్ని స్వాధీనం ఉంచుకుంటాడు. ఎప్పుడు ఏమి జరగాలి అనేది నిర్ణయాలు చేసేవాడు తండ్రి, ఆయన దేవుడు. దేవుడు కాలాన్ని సమయాన్ని స్వాధీనం ఉంచుకుంటాడు. ఎప్పుడు ఏం జరగాలి ఏం జరగకూడదని నిర్ణయాలు చేసేవాడు దేవుడు అయింటాడు. ప్రభు యేసు కూడా ఎప్పుడు చనిపోవాలో నిర్ణయించిన వాడు దేవుడు. ఆయన మరణాన్ని శాసించిన నిర్ణయించిన వాడు దేవుడు. ప్రభు యేసు యొక్క మరణాన్ని స్థాపించిన వాడు, నిర్ణయించిన వాడు దేవుడు. ఎప్పుడు జరగాలో శాసించిన వాడు దేవుడు. మొదటి పేతురు 1వ అధ్యాయం 18వ వచనం నుండి, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టు. మొదటి పేతురు 1వ అధ్యాయం 18వ వచనండి, పితృ పారంపర్యం నేను మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్టుగా వెండి బంగారం వంటి క్షయవస్తుల చేత మీరు విమోచింపబడలేదు కానీ ఆ మూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడతారని మీరు ఎదుగుతారు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడింది. నియమించబడేది ఎప్పుడు? లోకం పుట్టిన మరుపు. అయితే కానీ జగత్తు పునాది వేయబడుకొని నియమింపబడిను. నెక్స్ట్ బిట్టు మర్చిపోయానే, దాని తను మృతులను లేపి తనను బయమనిచ్చిన తండ్రి అని దేవుని ఎందుకు తన దగ్గర విశ్వాసం నిమి నిమిత్తము కడవరి కాలం నుండి బయటపడుతుంది. ఆ కాలాన్ని నిర్ణయించే సంగతి పరలోకమందు దేవునికి స్వాధీనంలో ఉన్న కార్యక్రమం. కాలం సమయాన్ని దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. అపొస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం సమాచారం, ఇశ్రాయేలారా ఈ మాట వినుడి. కాబట్టి అపొస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయం 22, ఇశ్రాయేలారా ఈ మాట వినుడి, దేవుడు నజరేయుడు యేసు చేత సూచక క్రియలు. దేవుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు నజరేయుడు యేసు చేత. దేవుడు చేయించాడు ఎవరి చేత? యేసు చేత. దేవుడు నజరేయుడు యేసు చేత సూచకను మహత్యం అద్భుతములు చేయించి ఆయనను క్రీస్తుభక్తుడు తన వల్ల మెప్పు పొందిన వారిగా మీకు కనపరిచింది. మీరే ఎదుగుతారు. జాతి 24 వచ్చింది, దేవుడు నిశ్చయించిన సంకల్పం. ఎప్పుడు నిశ్చయించాడు? ఎప్పుడు ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టమైన మనుషుల చేత సిలువించండి. కాబట్టి క్రీస్తుభక్తుడు ఎప్పుడు చనిపోవాలో నిర్ణయించిన వాడు దేవుడు. ఎప్పుడు నిర్ణయం చనిపోవాలో నిర్ణయ కాలము సమయాలు తన స్వాధీనం చేసుకున్నాడు. కాబట్టి ఎప్పుడు ఏ కార్యం జరిగాలో నిర్ణయాలు తీసుకునేవాడు దేవుడు ఉంటాడు. ఆయన దేవుడు కాబట్టి నిత్య దేవత్వంలో దేవుని యొక్క పాత్ర. కాలాలు సమయాలు స్వాధీనం ఉంచుకుంటాడు. కాబట్టి వాటి నిర్ణయాల కోసము మనుషులు క్రీస్తు ప్రభు దేవదూతలు సైతము క్రీస్తు దేవుని ఒడిపి తీర్చుస్తుండాలి. ఎవరైనా కాలాల సమయాలతో ఆయన స్వాధీనం ఉండే ఉండే సంగతి గుర్తించాలి. మత్తయి 24వ అధ్యాయంలో ప్రభు యేసు మాట్లాడుతూ ప్రార్థన చేయమని ప్రత్యేకించి అడిగాడు. ఎవరిని ఎవరికి ప్రార్థన చేయంట? ఎవరికి ప్రార్థన చేయాలని చెప్పాడు ప్రత్యేకించి ఆయన. 24వ అధ్యాయంలో విశ్రాంతి దినం చలికాలం జరగకున్నట్టు మీరు ప్రార్థన చేయండి. 20వ వచనం, అప్పుడు మహాశ్రమలు కలుగుడు కనుక
మీరు పారిపోట చలికాలమందైనను విశ్రాంతి దినమందు సంభవించుకుని ప్రార్థించండి. చలికాలంలో వస్తే కొండలకు వెళ్ళిపోతారు. కొండల్లో ఊర్లకుంటే ఊర్లకంటే కొండలకు వెళ్ళిన చలికి చచ్చిపోతారు. కొండలకు పారిపోయే సమయం కాబట్టి చలికాలం రాకూడదు. ఆ దినం రెండు విశ్రాంతి దినం కాదు, జరగకూడదు. విశ్రాంతి దినంలో ఈ విషయంలో దేవుళ్ళు మూసేస్తారు కాబట్టి మనుషులు పారిపోవడానికి అవకాశం ఉండదు. అందువలన కాలాలు సమయాలు దేవుడికి సాధించుకోండి. కాబట్టి చలికాలం అందేనే విశ్రాంతి దినం సమయం, విశ్రాంతి దినం అందేనే రాకుండా చూడాలని ప్రార్థన చేయమని చెప్పాడు. కాబట్టి తండ్రి స్వాధీనంలో కాలము సమయాలు ఉంటాయి. దానియేల్ గ్రంథ 2వ అధ్యాయం. దేవుడు దేవత్వంలో దేవుడు ఏం చేస్తాడు? కాలము సమయాలు సాధించుకుంటాడు. ఎప్పుడు ఏం జరగాలి నిర్ణయిస్తాడు. అప్పుడే కార్యం జరిగించడానికి ఆయన అనుమతిస్తాడు. 2వ అధ్యాయంలో 21వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. ఆయన కాలమున సమయంలో మార్చువాడును, రాజును త్రోసివేచ్చు నియమించు వాడిన విన్నాడు. వివేకమును జ్ఞానులకు జ్ఞానము దయచేసేవాడు. ఆయన దేవుడు అండి. కాబట్టి దేవుడు అంటే ఎవరు? ఆయన దేవుడు. కాలమున సమయంలో మార్చువాడు దేవుడు. కాబట్టి ఆ పోర్ట్ఫోలియో దేవుడు సచేతలు ఉంటుంది. కాలముల సమయాన్ని మార్చేవాడు దేవుడు. రాజులను నియమించి త్రోసివేసేవాడు దేవుడు. జ్ఞానులకు జ్ఞానము, ఆ వివేకులకు వివేకము పెంచేవాడు దేవుడు. దేవత్వం చేసే విశేషమైన కార్యక్రమం ఆయన దేవత్వంలో తండ్రి దేవుని పాత్ర. దేవత్వంలో దేవుని పాత్ర నెంబర్ 2. దేవత్వంలో క్రీస్తు యొక్క పాత్ర. సంగతి ఇలాగే తేటగా గ్రంథంలో ఉంటే త్రియాక దేవుడు అంటాడండి. నాకు అర్థం కాక మనుషులు, దేవునికి ఒక పాత్ర ఉంది, క్రీస్తు బొమ్మకు ఒక పాత్ర ఉంది. ఎవరి పాత్ర వాళ్ళు జాగ్రత్తగా నిర్వహించిన కార్యక్రమాన్ని మన జాతరకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఒకసారి మొదటి గురించి చదువుతాం. 8వ అధ్యాయం 6వ వచనంలో 8వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదను దేవతలను బట్టి అనేక మంది ఉన్నాను. ఎవరా? ఎంతమంది దేవుళ్ళు? ముగ్గురు దేవుళ్ళు కదా మీకు. ముగ్గురు దేవుడు ఫార్ములా ఎవరు చెప్పాడు? ముగ్గురు దేవుడు ఫార్ములా మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన ఉండి సమస్తమని కలిగాను. ఎవరు చెప్పారు ఇది? నేనా? అని చెప్తే రాజు కొట్టండి. అది రాజు అక్కడ ఉన్నాయి. దేవుడు గ్రంథం చెప్తే నోరు మూసుకోండి, అంగీకరించండి. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమని కలిగాను మనం ఆయన నిమిత్తం ఉన్నాం. మరియు మనకు ప్రభు అక్కడే, మనకు దేవుడు అక్కడే, మనకు ప్రభు అక్కడే. ప్రభుని నియమించేవాడు దేవుడు. రాజును నియమించి తోసివేసే కార్యక్రమం జరిగించేది దేవుడు. మనకు ప్రభు అక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తం కలిగిన, మనమైన ద్వారా కలిగిన వారు. అయితే అందరిలో జ్ఞానం లేదు, అది వేరే సమాచారం. నీకు జ్ఞానం లేనంత మాత్రమే సత్యం అబద్ధమవుతుందా? గ్యారంటీగా కాదు. కాబట్టి ప్రభువును యేసుక పాత్ర ఏమి? దేవత్వంలో క్రీస్తు ప్రభు యొక్క పాత్ర ఏంటి? నెంబర్ 1, క్రీస్తు ప్రభు యొక్క పాత్ర ఏమంటే, మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో 10వ అధ్యాయం వెంబడించిన బండలోని త్రాగిరి అని గ్యారంటీగా చెప్పించి 10వ అధ్యాయంలో ఇస్రాయేల్ వెంబడించిన బండ అసంకాశ. కాబట్టి మొదటి నుంచి సోదరా, ఈ సంగతి మీకు తెలియకుంటే నాకు ఇష్టం లేదు. అదే కనుక మన పితరులందరూ మేఘం చెంది ఉండేది, వారందరూ సముద్రం నడిచిపోయి అందరూ మోషేని బట్టి మేఘములోని సముద్రం బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధం ఒకే ఆహారం భోజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ప్రాణమును పానం చేసిరి. ఏమని అనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. క్రీస్తు యొక్క పాత్ర నిత్యత్వంలో నుండి మధ్యకాలంలో క్రీస్తు యొక్క పాత్రది తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ. బండ వెంటబడిందంట అరణ్యంలో.
తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలు అని తాకరి. బండ అంటే అది బండ కాదు, రాయి కాదు, వెంబడించిన బండ, ఆత్మ సంబంధమైన బండ. కృష్ణ ప్రభు ఇస్రాయేలును అరణ్యంలో వెంటబడుతూ అంటే వెంటబడి వెళ్ళిపోయాడు. వెంబడించిన బండలు అని తాగిరి ఆ బండ కృష్ణే. ఇంకా ప్రభు నేసి ఇంకేం చేశాడు? మేఘా గ్రంథంలో 5వ అధ్యాయం, మేఘా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం సమాచారం రాబడింది. బెత్లెహేము ఎఫ్రాతాను గురించి ప్రత్యేకించిన సమాచారం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా కుటుంబంలో అల్పకామం ఇస్రాయేలును నాభేజను వెలుబవో నీలో చూడుతుంది. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడంట. అలా ప్రత్యక్షమయ్యడం అంతని పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. ప్రభువైన యేసు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షం అవుతూ వస్తాడు. దేవత్వంలో కృష్ణ యొక్క స్థానం అది. కాబట్టి పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షం అవుతూ వస్తున్నాడు. ఇస్రాయేల్ను వెంబడించాడు, అతను నడిచిపోతుంటే ఇస్రాయల్ అరణ్య ప్రయాణం చేస్తుంటే వాడిని వెంబడించిన బండ. మన యేసు భూమి మీద చేసే విశేషమైన కార్యక్రమాల గురించి హెబ్రీయుల శాస్త్రంలో 2వ అధ్యాయం. మన యేసు భూమి మీద జరిగించే విశేషమైన కార్యక్రమం 2వ అధ్యాయం హెబ్రీ 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసంలో గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాన్ని అనగా పోదని మరణం ద్వారా నశింపు చేయటప్పుడు జీవితకాలం అంతా మరణభయం చెంద దాసులకు లోబడిన వాళ్ళు విడిపించడం కానీ కూడా రక్తమాంసంలో పాల్పడయ్యారు. ఇది రక్తమాంసంలో పాల్పడిన సమాచారం. అంతమంది పురాతన కాలమో శాశ్వత కాలమో ఎంత ప్రత్యక్షమయ్యో నాకు తెలియదు. ఒకసారి మాత్రం బండలాగా వాళ్ళ అమ్మాయి ఎండబడ్డాడంట, ఒకసారి మాట్లాడాడు, ఇంకోసారి కొట్టాడు, కొట్టే ఏమి నరమైపోయాడు విశేషమైన సంగతి మనకు తెలుస్తున్నాం కదా, వదిలిపెట్టేసాను ప్రత్యేకించి. కాబట్టి ప్రభువైన యేసు రక్త మాంసంలో పాలివాడయ్యాడు అని సమాచారం. పరలోకమందు దేవుడు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, దేవత్వం లేని మోషేకు దేవత్వాన్ని ఆరోపించాడు ఒకసారి నిర్గమకాండ 7వ అధ్యాయం 1వ వచనంలో. మోషేకు దేవత్వాన్ని ఆరోపించటం జరిగిన కార్యక్రమం. దేవత్వం మోషే మానవుడు, సామాన్యమైన సాధారణమైన మనిషి, మానవ జాతిలో ఒకడు, రక్తమాసం మామూలుడు వ్యక్తి. కాబట్టి ఒక స్త్రీ కని నదిలో పడేసి దాచిపెట్టి చేసిన వగారి సంగతులని మనకు బాగా తెలుసును. 7వ అధ్యాయం 1వ వచనంలో పరోకు దేవునిగా నియమించి తిని పరోకు దేవునిగా నియమించి నియమించడం అదే దేవుడు ఉద్యోగం చేస్తున్నాడు భూమి మీద ఒక్కడే మోషే. దేవత్వం లేని మోషేకు దేవత్వపు అధికారం అనిపించిన వాడు దేవుడు. నేను పరోకు దేవునిగా నియమించి తిని మోషేకు దేవత్వం లేదు. మోషే ఆరంభం కలిగిన వాడు, మోషే సాధారణమైన ఒక వ్యక్తి, నదిలో నుంచి వెళ్ళమాట. మోషే పెద్దవాడైన తర్వాత సగల విద్యలు అభ్యసించి మంటలో కార్యంలో ప్రవీణత పొందిన ఈ మనిషిని పరమానంద దేవుడు ఐగుప్తుకు తీసుకుని వచ్చి ఒక అపాయింట్మెంట్ ఇచ్చాడు. అపాయింట్మెంట్ మోషే ఒక్కడికే భూమి మీద. ఏం అపాయింట్మెంట్ అది, ఏం ఉద్యోగం అది? ఏ మనిషికి సాటి లేని ప్రత్యేకమైన ఉద్యోగం. ఏముద్యోగం అంటది? నేను పరోకు నేను దేవునిగా నియమించి తిని అపాయింట్మెంట్ ఇచ్చాను. దేవునిగా నియమించిన కార్యక్రమం ప్రభువైన యేసు నిత్యత్వంలో ఉన్నవాడు. మోషేకు ఆయనకి సంబంధం లేదు. వాస్తవానికి నిత్యత్వంలో ఉన్నవాడు, దేవత్వాన్ని పంచుకున్నవాడు, దేవుని కొరకు సృష్టిని సృష్టికి ఆకారం ఇచ్చినవాడు ప్రభువైన యేసు. మరి ఆయనకి ఏం అపాయింట్మెంట్ ఇచ్చాడు ప్రభువైన పరలోకమన్న దేవుడు? కృష్ణ ప్రభుకి ఏం అపాయింట్మెంట్ ఇచ్చాడు? చెప్తున్నాను, నన్ను గ్రంథం చెప్పెడుతున్నాను. ప్రభువైన యేసుకు దేవుడు ఏం అపాయింట్మెంట్ ఇచ్చాడు? మోషేకు దేవుడు అపాయింట్మెంట్ ఇచ్చాడు. మరి వీళ్ళకి ఏం అపాయింట్మెంట్ ఇవ్వాలా?
ఏ అపాయింట్మెంట్ ఇచ్చారో కర్మ తెలియజేస్తున్నాను. అపోస్టల కార్యం 2వ అధ్యాయం 36వ వచనం అండి. మీరు ఈ సిస్టమేటిక్ సంగతులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు సిలవేసిన యేసు 36వ వచనం అది. మీరు సిలవేసిన యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తు గాను ఏ అపాయింట్మెంట్ ఇది? దేవుడు ప్రభు కాదు కానీ కేవలం దేవుడు వేసుకోవడం దేవుడా మనకి దేవుడా ఏ అపాయింట్మెంట్ అండి? ప్రభుగాను క్రీస్తుగా నియమించిన అది అపాయింట్మెంట్. ప్రభునిస్ దేవుడు క్రీస్తుగాను ప్రభుగా నియమించాను. మోషేను ఫరోకు దేవునిగా నియమించాడు, క్రీస్తు ప్రభును క్రైస్తవులకు ప్రభుగాను క్రీస్తుగా నియమించాడు. గొంతుకు వరకనే గ్రంథాన్ని కన్ఫ్యూజ్ చేసేసి నోటికొచ్చిన మాటలు మాట్లాడుతుంటారు. మేము ఇచ్చిన వాళ్ళు అధికారి అయినా అధికారి సర్వాధికారులు పదం పరుగుతండి. ఎవరికి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో నిర్ణయం చేసేవాడు దేవుడు. కాబట్టి ప్రభువైన యేసుకు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. ఇది ఇశ్రాయేల్ వంశం అంతా రూఢిగా తెలుసుకోమని చెప్పేశాడు. కాబట్టి ఇశ్రాయేల్ వంశం అంతా రూఢిగా తెలుసుకోవాల్సిన విశేషమైన సంగతి ఏమంటే, ఫరో మోషే నీకు దేవుడు నీకు తెలుసుకోవాలా? ఇస్రాయేల్ లారా, క్రీస్తు ప్రభు మీకు ప్రభు, క్రీస్తు యేసు మీకు క్రీస్తు ప్రభు, అది నేను నియమించాను అని చెప్పేశాడు ప్రత్యేకంగా. కాబట్టి ప్రభుగాను క్రీస్తుగా నియమించిన అధికారి ఎవడు? అధికారం దేవుడికి అధికారం నియమించడానికి అంత దమ్ము ధైర్యం ఉందా? ఉంటే ఆయనకే ఉండాలి, ఇంకెవడుకుంటుంది? కాబట్టి క్రీస్తు ప్రభును ప్రభుగా క్రీస్తుగా నియమించాడు. ప్రభువాన్ యేసుకు దేవత్వం ఉంది, నిత్యత్వంలో ఆయన ఉన్నవాడు, సృష్టికి నిర్మాణకర్త. కానీ అపాయింట్మెంట్ ఏంటంటే ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాలి. దేవునికి ఏం చేయాలి, క్రీస్తు ప్రభుకి ఏం చేయాలి, ఏం చేయాలో ఆయన సూచించాడు గ్రంథంలో. అది వ్యత్యాసం తెలియదు మనుషులకు. ప్రభువు యేసు భూమి మీద జీవించిన దినాల్లో దేవుని ఆరాధించినవాడు, దేవుని ఆరాధించినవాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 22వ వచనం సమాచారం ఇవ్వబడింది, క్రీస్తు ప్రభు దేవుని ఆరాధన చేసిన వాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం నుండి సమరయస్త్రీతో ప్రభువైన యేసు మాట్లాడుతున్న సందర్భంలో ప్రభువైన యేసు స్వయంగా తానే ఈ మాటలు తెలియజేస్తున్నాడు. చదివే 4వ అధ్యాయం మీరు మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించవచ్చు. చదువుతాను సందర్భం కోసం. అమ్మా ఒక కాలం వచ్చింది, ఈ పర్వతం మీద నేను ఎరుసలేము తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మను ఆరాధించేవారు మేమంటే నేను కూడాను అర్థం. నేను ఆరాధకుండే మేము ఆరాధించి చేస్తామంటే నేను కూడా ఆరాధించేవాడినే. నేను తెలిసిన ఆయన ఆరాధిస్తాను. నేను నాకు ఆరాధ్య దైవం ఉంది. పరమందు క్రీస్తు ప్రభు తండ్రి తెలియజేస్తున్నాడు, క్రీస్తు ప్రభు గారికి ఆరాధ్య దైవం ఉన్నాడు. క్రీస్తు ప్రభు దైవాన్ని ఆరాధన చేస్తున్నవాడు, దేవుని ఆరాధన చేస్తున్నవాడు. క్రీస్తు ప్రభు స్వయంగా తానే చెప్పాడు, ఎవడు చెప్పినా సాకుది ఇది సాడి కాదు, నేరుగా తానే చెప్తున్నాడు. మేము నాకు తెలుసుందని ఆరాధన చేసేవాడు, నేను ఆరాధన చేసేవాడిని. ఎవరిని ఆరాధన చేసేవాడు క్రీస్తు ప్రభు? ఇస్రాయేల్ దేవుని ఆరాధన, ఇస్రాయేల్లో ఒకటి కాబట్టి ఇస్రాయేల్ దేవుని ఆరాధన చేసేవాడు ఆయన. ఇస్రాయేల్ దేవుని ఆరాధన చేసేవాడు, ఇస్రాయేలుడిగా జన్మించిన ప్రభువైన యేసు. ఇస్రాయేల్ ఏ దేవుని ఆరాధన చేశాడో ఆ దేవుని ఆరాధన చేసేవాడు, దేవుని ఆరాధన చేసేవాడు, దేవుడు ఆరాధనకు పాత్రుడైన వాడు. క్రీస్తు ప్రభు ఆరాధన చేసిన వాడు. క్రీస్తు ప్రభు వారికి దేవుడున్నాడు, క్రీస్తు ప్రభు వారికి దేవుడు ఉన్నాడు. నేను చెప్పటల్లా, దేవుడు చెప్తాడు, క్రీస్తు ప్రభు స్వయంగా తానే చెప్తాడు, పరిశుద్ధాత్మ కూడా. ముగ్గురు సాక్ష్యం చెప్తాను ఇప్పుడు గ్రంథంలో నుంచి మీకు. నా ఆరాధ్య దైవమా, నా ఆరాధ్య దైవమా అని కాకేశాడు ఒక రోజు ప్రభువనేష్ మార్క్స్ వార్తలో 15వ అధ్యాయం మార్క్స్ వార్త 15వ అధ్యాయం 33వ వచనం నుండి సంగతి మధ్యాహ్నం మొదలుకొని
మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మాను. మూడు గంటలకు యేసు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని దగ్గరకు కేకలు, అంటే హెబ్రీ భాషలో మాట్లాడాడు అన్నమాట. ఎందుకు మాట్లాడాడు? హెబ్రీ భాషలో ప్రవచనం హెబ్రీ భాషలో ఉంది. ఆ మా ప్రవచనం ఏ భాషలో ప్రవచనం ఉందో ఆ భాషలోనే ప్రవచనాన్ని నెరవేర్చాడు ప్రభువు యేసు. కీర్తన 22:1 వచ్చిన సమాచారం అది. కీర్తన 22:1 ప్రవచనం హెబ్రీ భాషలో ఉంది. కాబట్టి ప్రభువు యేసు పలికినప్పుడు హెబ్రీ భాషలోనే ప్రవచనం నెరవేర్చాడు. ఎలోహీ ఎలోహీ లమా సబక్తని, నా ఆరాధ్య దైవమా నా ఆరాధ్య దైవమా ది వేలం, నా దేవంటే అది సంగతి, నా దేవంటే నా ఆరాధ్య దైవమా అనే విశేషమైన కృష్ణప్రభు తనకి దేవుడు ఉన్నాడని చెప్పాడు. కృష్ణ గారికి దేవుడు ఉన్నాడు, ఆయనకు ఆరాధ్య దైవం ఉంది. పైన చెప్తున్నా మీకు ఇంక చిక్కగా ఉందా? సంగతి జాగ్రత్త ఆలోచించండి. ఈ చెక్క చేసే పనులు కాదు. ప్రభువు యేసు వారికి దేవుడు ఉన్నాడు. ఉన్నాడు ఎవరు చెప్పాడు? నేను చెప్పానా? ఎవరు చెప్పాడు? ఆయన చెప్పాడు స్వయంగా. ఆయన అబద్ధం చెప్పంటాడా? ఒక పరిపోతం కూడా అబద్ధం చెప్పి ఉంటాడేమో. ఒక ఆయన అబద్ధం చెప్పాడు, చక్రవర్తి అబద్ధం చెప్పారా? పరిశుద్ధాత్మ చెప్తాడు ప్రభువు యేసుకు దేవుడు ఉన్నాడు అని సమాచారం. అపొస్తలులకు మనం ఎఫెసులకు రాసిన పత్రిక 1:1, ఎఫెసులకు రాసిన పత్రిక 1:1, దేవత్వం. అసలు దేవత్వం అంటే ఏమిటో తెలియకుండా దేవుని దేవుని విశ్వాసం ఏంటి అర్థరహితమైన సంగతి. అసలు దేవుడు అంటే ఏమో తెలియకుండా విశ్వసించే మనుషులకు దేవుడు ఉన్నాడా? నిజంగా నీకు దేవుడు కలిగిన వాడే నన్ను నాస్తిక నాస్తికుడు కదా. దేవుడు అంటే ఎవరో తెలియని వాడు నాస్తికుడే కదా. దేవుడే అని తెలియని వాడు నాస్తికులైన మనుషులు విశ్వాసులుగా కలుగుతుంటారు. ఎఫెసులకు 1:17 పదిహేడు వచ్చిన నుంచి మరోసారి చదువుతాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు అని నిరీక్షించిదో పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తులందు వినియోగపరిచిన బలాశ్రయమును బట్టి విశ్వసించుతున్న మన ఎందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో పొందడం దర్శనం వచ్చే జాతి గుర్తుపెట్టుకోండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క యేసు క్రీస్తు కొడు దేవుడు ఉన్నాడా? ఉన్నాడా? ఎవరు చెప్పినారు? పరిశుద్ధాత్మ అన్నాడు. నమ్మితే పరిశుద్ధాత్మ మాట్లాడు. మన ప్రభున యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపు జరుగుతండి. కృష్ణ యొక్క సాక్షి విన్నాం. నాకు దేవుడు ఉన్నాడు అని చెప్పాడు. నేను ఆరాధ్యం నేను ఆరాధన చేసేవాడిని. నాకు దేవుడు ఉన్నాడు ఆరాధన చేయడానికి. మేము మాకు తెలుసుందని ఆరాధన చేస్తాం. మాకు తెలుసుంది మా దేవుడు ఎవరో తెలుసున్నాం. కాబట్టి నేను తండ్రిని ఆరాధన చేస్తానని ప్రభువు ఇస్తాయని చెప్పుకుంటూ నాకు దేవుడు ఉన్నాడు. కానీ స్వామి చెప్పాడు యేసే దేవుడు నాకు యేసే దేవుడు తరతరాలు జగజగాలు ఒకేదాలో యేసే దేవుడు అని చెప్పుకునేవాడు ఏం చేస్తాడు? అసలు దేవత్వం గురించి తెలియని వాడా? దేవత్వాన్ని గురించి తెలియని అంధులు బైబుల్ మాట్లాడటానికి హక్కు కలిగిన వాడా? ప్రభువు యేసు తను స్వయంగా చెప్పుకున్నాడు నా ఆరాధ్య దైవమన్నాడు. ఆయనకే కేకేశాడు నా ఆరాధ్య దైవమా నా ఆరాధ్య దైవమా. ఎందుకు చేయ వదిలిపెట్టాడు అన్న? ఏం చేశాడని కలవరిసిలో వదిలిపెట్టే ఏం చేశాడని వదిలిపెట్టాడు అడిగాడు. అంతేకాదు యోహాను సువార్త 20:1 దేవత్వం. యోహాను సువార్త 20:1 20:1 ప్రభువు యేసు స్వయంగా 17 సమాచారం ఇవ్వబడింది. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు ఎవరు? నా సహోదరులు, నా శిష్యులు, నా సహోదరులు, అపొస్తలులు. నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నాకు తండ్రి మీ తండ్రి, నా దేవుడును మీ దేవుడు, నీకు దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు, నా దేవుడు మీ దేవుడు వేరే దేవుడు. కాబట్టి కృష్ణబుకి ఎవరు దేవుడు? నాకు ఆయనే దేవుడు. కృష్ణబుని ఎవరు ఎవరిని కృష్ణబు ఆరాధించాడో నేను ఆరాధించేది ఆయన్నే. క్రైస్తవులు కృష్ణ ఆరాధిస్తారని చెప్తే తప్పుడు మాటలు మానేయాలా? అసలు ఆరాధ్య దైవం తెలియకుండా క్రైస్తవులు ఉంటాడంటారు. ఇది క్రైస్తవ్యమా? ఈ ఆరాధ్య దైవం మరి తెలియకుండా క్రైస్తవులు అర్ధ కృష్ణబుని ఆరాధన చేయరు చేయరు. ఏం చేస్తారు తర్వాత చెప్తారు కశ్యపుడు పొగిపెట్టి.
అందువల్ల గంధయ్య చెప్పిందంటే ప్రత్యేక విశేషించి ప్రభానేష్ స్వయంగా తన అపోస్తలత్వం గురించి మరితో మాట్లాడుతూ నన్ను ముట్టుకుని తండ్రి దగ్గరికి ఇంకా వెళ్ళలేదు, నా సహోదరుల దగ్గరికి వెళ్ళిపో నా అపోస్తలుడు, మీ తండ్రి నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు అనేది గడిచిపోతాడు, నాకు దేవుడు ఉన్నాడు ఆయన దేవుడు, నా దేవుడు మీ దేవుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, ఆయన సంగతి చెప్పమన్నాడు కాబట్టి ప్రభాని యేసుకు దేవుడు ఉన్నాడని ఆయనే చెప్పాడు అని చెప్పాడు. ప్రభాని యేసుకు దేవుడు ఉన్నాడని పరిశుద్ధాత్మ చెప్పాడు. మన ప్రభాని యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపుడి తండ్రి తను తెలుసుకుంటూ నీకు ప్రత్యక్ష అనుగ్రహించాను వెళ్ళిపోయి ఒకటో అధ్యాయం. ఇప్పుడు దేవుడే సాక్ష్యం చెప్తాను స్వయంగా, నేను నీకు దేవుడేనయ్యా అన్నాడు, ఆయనే దేవుడే అన్నాడు. చదువుతామా హెబ్రీ ఒకటో అధ్యాయంలో సుసమాచారం రాబడింది, చదవచ్చును హెబ్రీ ఒకటో అధ్యాయం చదవచ్చును. చదువు. మరియు ప్రభువా, మరియు ప్రభువా నీవు ఆది అందు భూమికి పునాది వేసి ఎవరు పునాది వేసింది? కృష్ణ ప్రభు పునాదులు చెప్పాడు కదా, నేను చెప్పేశాను రూపించిన దేవుని ఆలోచన రూపించాడు కృష్ణ ప్రభు. నువ్వు ఆది అందు భూమికి పునాదులు వేస్తే ఆకాశంలో అవి నశించింది కానీ నీవు నిలిచిందు. అవన్నీ వస్త్రములే పాపగిలను, ఉత్తరీయములే వాటిని మడిచిపెట్టు, అది వస్త్రములే మార్చబండు గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. ఆ రేజంలో వచ్చింది తప్పు తప్పు చేస్తూ చెప్పాను. ఎందులో వచ్చింది కదా తన దూతలను వాయువులుగా దూతలు వాయువులుగా తన సేవకుని అగ్నించాలి కానీ చేసుకున్న వాడు దూతలు కూడా చెప్తున్నాడు కానీ తన కుమారుని గురించి కృష్ణుని గురించి అయితే దేవా నీ సింహాసనం నిలబడవాడా కృష్ణుని దేవత్వం ఉన్నదని తల్లి స్థాపించాడు. కృష్ణపు దేవత్వం కలిగిన వాడు దేవాన్ని సంపాదించడంలో దేవత్వం కలవాడా అని అంట. కృష్ణపు దేవత్వం ఉంది అని తండ్రి స్థాపించాడు. దేవా దేవత్వం కలవాడా, నీ సింహాసనం నిరంతరం నిలిచినది, నీ రాజధాని న్యాయమైనది, నీ నీతిని ప్రేమించి దుర్నీతం ద్వేషించి అందుచేత దేవుడు నీ దేవుడు. ఓహో దేవుడు నీ దేవుడు, నేను నీ దేవుడిని. దేవత్వం కలిగిన కృష్ణపుకు దేవుడు ఉన్నాడు. కృష్ణకు దేవుడు ఉన్నాడని కృష్ణకు స్వయంగా చెప్పుకున్నాడు. కృష్ణకు దేవుడు ఉన్నాడని పరిశుద్ధాత్మ చెప్పాడు. కృష్ణకు దేవుడు ఉన్నాడని తండ్రి దేవుడు స్వయంగా దాన్ని చెప్పాడు. ఇప్పుడు కాదంటావా దేవత్వం? కాబట్టి దేవత్వాన్ని గురించిన క్షుణ్ణమైన సంఘ సమాచారం తెలియాల్సిన అవసరం ఉంది. బైబిల్ చూసుకున్న తర్వాత తిరగటం కదా దేవత్వం. కృష్ణుడు దేవత్వం కలిగిన వాడని తండ్రి ఒప్పుకొని దేవా నా దేవా అనలేదు. కృష్ణుడు అంటాడు నా దేవా అంటే నేను ఆరాధన చేసేవాడా అని అర్థం. దేవాని ఎప్పుడైతే తండ్రి సంబోధించాడో దేవత్వం కలవాడా అని అన్నాడు. కాబట్టి కృష్ణుడు దేవత్వం ఉంది, అది నిరాక్షేపమైన కార్యక్రమం. కాబట్టి దేవత్వాన్ని గురించిన మిగిలిన బ్యాలెన్స్ మీరు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు యాస్టాన్ సీన్ వదిలిపెట్టేసాను ప్రస్తుతం.